రష్మి గురించి మీకు ఎవరికీ తెలియని ఒక ఫ్యాక్ట్. ఫ్యాన్కి మూడు రెక్కలు మాత్రమే ఎందుకు ఉంటాయి? నాలుగైదు ఉండొచ్చు కదా. ఈ రెస్టారెంట్లో సర్వర్లు మనకు తినిపిస్తారు. ఎక్కడుందో తెలుసా? వాడేసిన కండంని ఏమంటారో తెలుసా? ఫైనల్గా మీకోసం ఒక హర్రర్ స్టోరీ. ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఈ వీడియోలో కవర్ చేద్దాం. వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియోని ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. అండ్ నచ్చితేనే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి. ఇంకెందుకు లేట్, సుత్తి లేకుండా డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. ఫ్యాక్ట్ నెంబర్ 1, రక్తదానం ప్రాణదానంతో సమానమనే సంగతి అందరికీ తెలిసిందే. కానీ ఎంతోమంది ఎన్నో రకాలుగా ప్రచారాలు చేస్తున్నా రక్తదానం చేసేందుకు స్వచ్ఛందంగా వచ్చేవారి సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. అందుకనే ముంబైలో డిసెంబర్ 13న రక్తదానం చేసేందుకు వచ్చే దాతలకు ఉచితంగా కిలో చికెన్ లేదా కిలో పన్నీర్ బహుమతిగా ఇస్తామని ప్రకటించారు. దీంతో సుమారు 300 మంది తమ పేర్లను రక్తదాన శిబిరం కోసం రిజిస్టర్ చేసుకున్నారంట. మొత్తానికి ఇదొక కొత్త ఐడియా కదా. ఫ్యాక్ట్ నెంబర్ 2, వ్యాలంటైన్స్ డే రోజు ఎక్కువ చాక్లెట్లు అమ్ముడుపోతాయని అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. రీసెంట్గా ఫిబ్రవరి 14న ప్రపంచవ్యాప్తంగా సెకండ్కి 87 కండోమ్స్ సేల్ అయ్యాయి. ఇలాంటి కారణాల వల్లే వ్యాలంటైన్స్ డేకు చెడ్డ పేరు వస్తుంది. వాడేసిన కండోమ్ని స్కమ్ బ్యాగ్ అని పిలవాలి. 1960లో ఈ పదాన్ని కనుక్కున్నారు. ఆస్ట్రియాలోని ఓ మ్యూజియంలో ఇప్పటికీ అతి పురాతనమైన కండోమ్ ప్రదర్శనకు ఉంచారు. 1640లో ఓ స్వీడిష్ కంపెనీ ఈ కండోమ్ను తయారు చేసింది. జంతువుల బ్లాడర్, చేపల చర్మంతో అప్పట్లో కండోమ్స్ తయారు చేసేవారు. అంతేకాకుండా 2వ ప్రపంచ యుద్ధంలో సైనికుల రైఫిల్కు తుప్పు పట్టకుండా ఉండేందుకు రైఫిల్ బ్యారెల్ను కండోమ్తో కప్పి ఉంచేవారు. ఫ్యాక్ట్ నెంబర్ 3, ఇండియాలో ఎక్కడ చూసినా 100కి 99% ఫ్యాన్స్కి మూడు రెక్కలు మాత్రమే ఉంటాయి. కానీ బయట కంట్రీస్ అంటే బాగా డెవలప్ అయిన దేశాల్లో ఫ్యాన్స్కి 4 లేదా 5 రెక్కలు ఉంటాయి. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ డెవలప్డ్, అంటే ప్రతి ఇంట్లో ఏసీ అనేది కామన్. ఇన్ఫ్యాక్ట్ సెంట్రల్ ఏసీ కూడా ఉంటుంది. ఏసీ రూమ్ మొత్తం స్ప్రెడ్ చేయడానికి మాత్రమే ఫ్యాన్స్ వాడతారు. ఇన్ఫ్యాక్ట్ 4 రెక్కలు అంతకు మించి ఉంటే ఫ్యాన్ స్పీడ్గా తిరగదు. ఇంకా మన దేశంలో ఏసీ యూసేజ్ చాలా తక్కువ కాబట్టి ఏసీ లేని ఇంట్లో గాలి బాగా రావాలి అంటే ఫ్యాన్ స్పీడ్గా తిరగాలి, కాబట్టి 3 రెక్కలు ఉంటాయి. అలా అని మరి 2 రెక్కలు ఉంటే ఫ్యాన్ గాలిని కిందకు పంపలేదు. ఫ్యాన్కి 3 రెక్కలు ఉండడానికి కారణం ఇదొక మెయిన్ రీజన్. ఫ్యాక్ట్ నెంబర్ 4, ఈ రెస్టారెంట్లో ఉద్యోగులే స్వయంగా ఫుడ్ని మనకు తినిపిస్తారు. మనం జస్ట్ మొబైల్లో చాటింగ్, బ్రౌజింగ్ చేసుకుంటూ గడిపేస్తే చాలు. ఇంతకీ ఆ రెస్టారెంట్ ఎక్కడుందనేగా మీ క్వశ్చన్. లండన్లోని మెల్బోర్న్ అనే ఏరియాలో టేస్ట్ కార్డ్ అండ్ ఫెంగ్ షుషి రెస్టారెంట్ సంయుక్తంగా హ్యాండ్స్ ఆఫ్ అనే రెస్టారెంట్ని స్టార్ట్ చేశారు. ఈ సందర్భంగా వాళ్ళు ఇక్కడ స్పెషల్ ఈవెంట్ని రన్ చేశారు. ఆ రెస్టారెంట్కి వెళ్ళే కస్టమర్లకు సర్వర్లే స్వయంగా తినిపిస్తారు, తాగిస్తారు. అయితే ఈవెంట్ ఓ మంచి పని కోసం స్టార్ట్ చేశారు. ప్రపంచంలో పేద చిన్నారులకు ఆహారాన్ని అందించే మెరీస్ మీల్ ఆధ్వర్యంలో ఈ ఈవెంట్ జరిగింది. ఇందులో భోజనం చేయాలంటే కస్టమర్లు ముందుగా 20 పౌండ్స్ పే చేయాలి, అంటే 1761 రూపాయి అన్నమాట. ఈ అమౌంట్ మొత్తం చారిటీకే వెళ్తుంది. హ్యాండ్స్ ఆఫ్ అనే కాన్సెప్ట్ ఫన్నీగా ఉన్న చిన్నారు ఆకలి తీర్చేందుకు ఇంతకంటే మంచి ఐడియా ఏముంటుంది చెప్పండి. ఫ్యాక్ట్ నెంబర్ 5, మీకోసం ఒక చిన్న హర్రర్ స్టోరీ. ఒక ఐలాండ్లో డాన్ జూలియన్ అనే ఒక వ్యక్తి ఉండేవాడు. ఒకరోజు అతను చూస్తుండగానే ఒక 12 ఇయర్స్ అమ్మాయి వాటర్లో మునిగి చనిపోయింది. తర్వాత రోజు ఆ అమ్మాయి ఎక్కడైతే చనిపోయిందో అక్కడ ఒక బొమ్మ కనిపించింది. ఆ బొమ్మని ఆ వ్యక్తి తీసుకుని వచ్చి ఐలాండ్లో ఒక చెట్టుకి కట్టేశాడు. ఆ తర్వాత రోజు నుంచి రోజుకి ఒక బొమ్మ ఆ నీటిలో కనిపించేది. ఇలా కనిపించిన ప్రతి బొమ్మని చెట్టుకి వేలాడదీసేవాడు. ఇలా తను చనిపోయేంత వరకు చేశాడు. ఇప్పుడు ఆ ఐలాండ్లో కొన్ని వేల బొమ్మలు ఉన్నాయి. అక్కడ దగ్గరలో ఉండే వాళ్ళు ఏమంటారంటే ఆ బొమ్మల్లో అలా చనిపోయిన వాళ్ళ ఆత్మ ఉంది, అలాగే ఈ బొమ్మలు ఒక్కొక్కసారి మాట్లాడతాయి అండ్ చేతులు కాళ్ళు కదుపుతాయి అని చెప్తారు. ఇందులో ట్విస్ట్ ఏంటంటే ఆ అమ్మాయి ఎక్కడైతే చనిపోయిందో అక్కడే ఈ వ్యక్తి కూడా చనిపోయాడు. తరువాత ఇది పెద్ద టూరిస్ట్ అట్రాక్షన్గా మారిపోయింది. ఫ్యాక్ట్ నెంబర్ 6, మీడివల్ పీరియడ్లో స్పానిష్ డాంకీ అనే టార్చర్ని ఇన్వెంట్ చేశారు. దీన్నే వుడన్ హార్స్ లేదా స్పానిష్ హార్స్ అని కూడా అంటారు. ఈ ఇన్స్ట్రుమెంట్ ట్రయాంగిల్ షేప్లో ఉండి ఒక సైడ్ షార్ప్గా ఉంటుంది. ఎవరైతే దేవుడు లేడని అంటారో అలాగే తప్పు చేస్తారో వాళ్ళని ఈ వుడన్ హార్స్ పైన షార్ప్గా ఉన్న సైడు నేకడ్గా కూర్చోబెట్టి కాళ్ళు చేతులు కట్టేసి కాళ్ళకు 2 వైపులా బరువు ఉన్న రాళ్లను కట్టి అలాగే వదిలేస్తారు. కొన్ని రోజులకి ఆ మనిషి కాళ్ళకి ఉన్న బరువు వల్ల 2 కాళ్ళ మధ్యలో నుంచి మనిషి 2గా చీలిపోయి చనిపోతాడు. అలాగే పనిష్మెంట్ స్టార్టింగ్ స్టేజ్లో మనిషి వుడన్ హార్స్ పైన కూర్చోబెట్టినప్పుడు ఎక్కువ పెయిన్ రావడానికి కాళ్ళను పట్టుకుని గట్టిగా కిందకి లాగుతారు. అలా ఒక మనిషిని బతికి ఉండగా టార్చర్ చేసి చంపుతారు. ఇంకా నయం, ఈ కాలంలో ఇలాంటి పనిష్మెంట్స్ లేవు.
ఫ్యాక్ట్ నెంబర్ 7, రష్మి గౌతమ్ ది మోస్ట్ హాట్ యాక్ట్రెస్ అనడంలో డౌట్ లేదు. ఈరోజు ఆమె సక్సెస్ని చూస్తున్నాం, రిచ్నెస్ని చూస్తున్నాం. మెచ్చుకునే వాళ్ళు ఉంటారు, కుళ్ళుకునే వాళ్ళు, తిట్టేవాళ్ళు కూడా ఉంటారు. కానీ ఆమె చిన్నప్పుడే ఆమె పేరెంట్స్ విడిపోయారన్న సంగతి ఎవరికీ తెలియదు. అండ్ సినిమాలో ఛాన్సెస్ కోసం 10 ఇయర్స్ కష్టపడినా ఎవరూ పెద్దగా స్పందించలేదు. ఆమె ఫస్ట్ అందుకున్న చెక్ 25,000 రూపీస్, అది కూడా అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి. ఆ టైంకి ఆమెకి బ్యాంక్ అకౌంట్ కూడా లేదంట. ఛాన్సెస్ లేక ఇబ్బంది పడుతున్నప్పుడు ఎవరు ఒక్క రూపాయి ఇవ్వలేదు. ఇప్పుడు మంచి ఛాన్సెస్ వస్తున్నాయి. అలాగే దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి కదా. అందుకే ఆమె ఎటువంటి క్యారెక్టర్స్ వచ్చినా వద్దనుకున్నా అన్నిట్లోనూ నటిస్తుంది. మీలో కూడా చాలామందికి సక్సెస్ వచ్చే ముందు ఎవరికీ చెప్పుకోలేని కష్టాలు పడింటారు. అలా మీరు పడిన కష్టాలు నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఫ్యాక్ట్ నెంబర్ 8, అంబులెన్స్ వెహికల్ పైన అంబులెన్స్ అని రివర్స్లో ఉంటుంది. ఎందుకని చాలామందికి డౌట్ రావచ్చు. ఎందుకంటే అంబులెన్స్ ఎప్పుడు మనుషుల లైఫ్ని సేవ్ చేయడానికి చాలా స్పీడ్గా వెళ్తుంటుంది. అలాంటప్పుడు రోడ్డుపైన ముందు వెళ్తున్న వెహికల్ డ్రైవర్ తన సైడ్ మిర్రర్లో చూసినప్పుడు నీట్గా అంబులెన్స్ అని కనిపిస్తుంది. సో అలా ఆ పర్సన్ అలర్ట్ అయ్యి అంబులెన్స్కి దారిస్తాడు. అందుకనే అంబులెన్స్ పైన అంబులెన్స్ అని రివర్స్లో రాసి ఉంటుంది.